బ్యాక్ న్యూస్. ఏపీ కేబినెట్ తొలిసారి రాజధాని ప్రాంతం విజయవాడలో సమావేశమైంది. ఈ భేటీలో పరిశ్రమలు, విద్యా సంస్థలకు స్థలాల కేటాయింపు, సీట్ క్యాపిటల్ నిర్మాణం వంటి అంశాలపై చర్చిస్తారు. రాజమండ్రి మీటింగ్లో ప్రస్తావనకు వచ్చి నిర్ణయాలు తీసుకుని అంశాలపై ఇదే కేబినెట్ భేటీలో కూలంకషంగా చర్చిస్తారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టు తీర్పు వెలువడడంతో దీనిపై కూడా మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. గుంటూరులో ప్రారంభం కాబోతున్న ఎయిమ్స్కు కలాం పేరు పెట్టే అంశంపై కూడా కేబినెట్లో ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శరత్ను అందిస్తున్నాం. సరే చెప్పండి, అసలు కేబినెట్ భేటీ అప్డేట్స్ ఏంటి? కిషోర్, కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో మొట్టమొదటి కేబినెట్ సమావేశం మొదలైంది. ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న మొట్టమొదటి కేబినెట్ సమావేశం కోసం పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. కేబినెట్లో మొదట మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకి నివాళులర్పించే అంశం ఎజెండాలో మొదట ఉన్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఇతర కీలకమైన అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం అక్టోబర్లో జరగనున్న నేపథ్యంలో దానిపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే సీడ్ క్యాపిటల్ నిర్మాణం, ఇతర ల్యాండ్ పూలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఇతరత్ర సాంకేతికంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయంలో కూడా కేబినెట్ చర్చించడం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చే విషయంలో కూడా కేబినెట్ ముందు ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి రుణమాఫీ అంశాలు ఎంతవరకు వచ్చాయి, ఈ ఏడాది కల్లా రుణమాఫీ హామీ అమలును పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వచ్చే నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన కార్యాలయాలన్నింటినీ విజయవాడ తరలించాలని భావిస్తున్న నేపథ్యంలో ఏ కార్యాలయాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపైన కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగుల తరలింపు, అలాగే ప్రభుత్వ కీలకమైన ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు అంశంపైన కూడా కేబినెట్లో డిస్కస్ చేసే అవకాషం ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ వరకు షెడ్యూల్ ప్రకారం అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. కానీ మంత్రులు చెబుతున్న దాని ప్రకారం అయితే ఈరోజు కేబినెట్ సమావేశం సుదీర్ఘంగానే జరిగే అవకాశం ఉంటుంది. మంత్రులతో పాటు ప్రభుత్వ సలహాదారులు కూడా ఈ కార్యక్రమానికి కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం మీద అయితే కేబినెట్ విజయవాడలో జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన కీలకమైన అంశాలపైన కేబినెట్ డిసిషన్లు వెలువరించే అవకాశం అయితే ఉంటుంది. కిషోర్, ఈరోజు కేబినెట్ సమావేశం అయిన తర్వాత కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపైన రాష్ట్ర మంత్రివర్గం తరఫున ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. అంటే అట్లాగే శరత్, అసలు ప్రధానంగా ఏ శాఖల మంత్రులు ప్రస్తుతం కేబినెట్ భేటీలో ఏ విషయాల మీద ప్రధానంగా చర్చిస్తున్నారనుకోవాలి, ఎవరెవరు ప్రస్తుతం దీంట్లో పాల్గొన్నారనుకోవాలి? రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రులందరూ, దాదాపు అందుబాటులో ఉన్న మంత్రులందరూ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఆయా ముఖ్యంగా అంటే ఇప్పటి వరకు ఎజెండాలో పొందుపరిచిన అంశాల గురించి పూర్తి స్థాయిలో వివరాలు బయటకు వెలువడినప్పటికీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇటీవల గోదావరి పుష్కరాలను విజయవంతం చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది రానున్న కృష్ణ పుష్కరాలపైన కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేయాలి, దాంతోపాటు రాజధాని నిర్మాణం, దాదాపు ఇప్పటికే 1 ఇయర్ గడిచిపోయింది కాబట్టి రాజధాని నిర్మాణాన్ని, మొదటి దశ రాజధాని నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అందుకు అవసరమైన నిధుల సమీకరణ, ఇతరత్ర సాంకేతికమైన అంశాలు, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్కి విద్యార్థిని రిషితేశ్వరి అంశాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఉన్నత విద్యాశాఖ మంత్రి మా గంటా శ్రీనివాసరావుతో రిషితేశ్వరి తల్లిదండ్రులు భేటీ అయ్యారు. వారిని కూడా అంటే ముఖ్యమంత్రితో మాట్లాడించడానికి కేబినెట్ సమావేశం జరుగుతున్న క్యాంప్ ఆఫీస్ వద్దకు రిషితేశ్వరి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేకుండా ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం, కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల ప్రక్షాళన అయితే ఉంటుందని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అలాగే ఇతర వైద్య విద్యా సీట్లలో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో దానిపైన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే బి కేటగిరీ సీట్లను ప్రైవేట్ కాలేజీలు నిర్వహించిన మెడికల్ ఎంట్రన్స్ ఆధారంగా భర్తీ చేస్తున్న నేపథ్యంలో వాటిలో కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఇటీవల వెలుగు చూసిన నేపథ్యంలో వాటిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ అవసరమైతే హెల్త్ యూనివర్సిటీ నియమ నిబంధనలు సవరిస్తాం, ఎవరైనా బీ కేటగిరీ సీట్లను వదులుకొని అనర్హులకు ఆ సీట్లను కేటాయించడం వంటి
అవకతవకలకు పాల్పడితే ఆయా మెడికల్ కాలేజీల గుర్తింపులు రద్దు చేయడం, విద్యార్థులని శాశ్వతంగా వైద్య విద్యకు దూరం చేసేలాగా వాళ్ళని విధేయులు చేస్తామని కూడా మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ఇట్లా మిగిలిన కీలకమైన అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన పౌర సరఫరాలు కావచ్చు, ఇతర రెవెన్యూకి సంబంధించిన అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కిషోర్, ఓకే, థ్యాంక్ యూ శరత్.